నెల్లూరు జిల్లా కావలి నుండి దేవుని సేవకులు శాలెం రాజన్న వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. సమయము దైవజనులకు అప్పగిస్తున్నాం. అన్న శాలెం రాజన్న అన్న వందనాలు అన్న. ప్రారంభిస్తామన్న. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. విశేషంగా ఉదయకాలపు కాన్ఫరెన్స్ పరిచర్యను కొన్ని సంవత్సరముల నుండి ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న సహోదరులు ఉన్నారు. అయితే ఇటీవల ఇది మార్నింగ్ కాన్ఫరెన్స్గా మరి రూపాంతరం చెందిందని నాకు రాత్రి పర్ణభాసన్న గారు ఫోన్ చేసినప్పుడు తెలిపారు. చాలా సంతోషించాను. కేవలం వినిపించడం మాత్రమే కాదు, కనిపిస్తూ వినిపిస్తూ ఉన్నటువంటి ఈ నూతన పరిచర్య గత కొన్ని దినములుగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ పరిచర్యను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నటువంటి సహోదర త్రయం, సహోదరులు దైవ సేవకులు బర్ణబాసన్న గారు, మరి అదేవిధంగా సహోదరులు శామ్యుల్ జాన్ గారు, మరి అదేవిధంగా సహోదరులు సిద్ధం శ్రీకాంత్ గారు, ఈ ముగ్గురు సహోదర త్రయానికి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును దశ దిశలో అందించేటటువంటి సాధనములుగా సహోదరులు వాడబడుచు ఈ పరిచర్యలో వాక్యమును పంచుకోవడానికి మరియు వాక్యమును వినడానికి ఒక చక్కటి వేదిక కలుగుతూ ఉన్నది. ఇందును బట్టి సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఉదయ కాలమున దేవుని స్వరం వినడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దయచేసి మీ వద్ద ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములను నిర్గమాకాండం 31వ అధ్యాయమును తీయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 31వ అధ్యాయం మొదటి వచనము నుండి 5వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. మొదటి వచనము నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవాణిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. వాక్యమయ్యున్న దేవా, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయమున లేచి మీ మెలనైనటువంటి స్వరము మా అందరికీ వినిపించే కృపను అందించారు. అందులోకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరిచర్యను మీ నామమునకు మహిమకరంగా జరిగిస్తున్నటువంటి సహోదరులు బన్నబాసన్న గారిని, శామ్యుల్ జాన్ బ్రదర్ను, అదేవిధంగా సిద్ధం శ్రీకాంత్ బ్రదర్ను, మా ప్రియ తండ్రి, వారు చేస్తున్న పరిచర్యను సేవను కుటుంబములను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకను ఈ కాన్ఫరెన్స్లో క్రమము తప్పక ప్రతి ఉదయమున పాల్గొంటున్నటువంటి ప్రియ సహోదరులు, దైవ సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువ, ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నారు. మా ప్రియ తండ్రి, ఈ సమయంలో చదవబడినటువంటి వాక్యం మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, కల్పనా కథలు, ఏమార్చేటటువంటి, కలిపి చెరిపేటటువంటి బోధను తేక మీ సత్యవాక్యమును వాక్యముగా అందించటానికి సహాయమును అందించమని వేడుకుంటూ ఉన్నాం. సమయమును మా ప్రభువ సద్వినియోగము చేసుకున్నటకు మీ కృపను దయచేయండి. అపవాది క్రియలను లయము చేయండి.
మీ పక్షముగా నిలవబడిన మీ దాసుడు ఒట్టివాడు, అజ్ఞాని, ఇరికివాడు మీ సిలువ చాటున దయచేసి మరుగుపరిచి మీరే కనిపించమని వినిపించమని వేడుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఖాళీ హృదయములతో ఉన్నారు మా ప్రభువా, వాక్య తృష్ణతో ఉన్నారు. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, నా మాటల వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. మా ప్రియతండ్రి, మీ యొక్క మాటలతోటి మా హృదయములను నింపి ఈ దినమునకు అవసరమైనటువంటి ఆత్మీయ బలమును ఆహారము ద్వారా మాకు అందించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగమును మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 31వ అధ్యాయంలో మనము ఒక గొప్ప వ్యక్తిని చూస్తూ ఉన్నాం. అతని పేరేంటంటే బెసలేలు. అతడు యూదా గోత్రమునకు చెందినటువంటి వాడు. ఎందుకని ఒక గొప్ప పరిచారకుడు, గొప్ప వ్యక్తి అని అంటున్నామంటే, దేవుని యొక్క మందిరము పని చేయడం అనేది చాలా భారంతో కూడుకున్నటువంటి పని అండి. గమనించండి, ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణమునకు సంబంధించిన సూచనలు, ఆ నిర్మాణమునకు అవసరమైనటువంటి వస్తువులు, ప్రత్యక్ష గుడారమునకు అవసరమైనటువంటి ఉపకరణములు, ఇవన్నీ కూడా దేవాతి దేవుడు మోషేకు తెలియజేయడం జరిగింది. నిర్గమాకాండం 25వ అధ్యాయము నుండి ప్రత్యక్ష గుడారమునకు అవసరమైనటువంటి ఉపకరణములను గూర్చిన ప్రస్తావన ప్రారంభమవుతుంది. ఆ మందిర నిర్మాణమునకు స్వచ్ఛందంగా స్వేచ్ఛార్పణలు ఏవేవి తీసుకొని రావాలి అనే విషయాన్ని దేవాతి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మందిర నిర్మాణము యొక్క కొలతలు, ఆవరణములో ఏ ఉపకరణాలు ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణాలు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణాలు ఉండాలి, అవి ఏ ఏ లోహములతో తయారు చేయాలి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది దేవునికి. ఎందుకంటే మానవులు మన యొక్క నిర్ణయాలు ఆ క్షణానికి అప్పటికప్పుడే ఉండవచ్చేమో, కానీ దేవుని యొక్క నిర్ణయాలు అలా ఉండవు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అని. ప్రభు యొక్క నిర్ణయాలు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడినవి, ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు తన యొక్క మందిరము నిర్మించడానికి, ఆ నిర్మాణము యొక్క పని చేపట్టడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అనాది ప్రణాళికలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే బెసలేలండి. అతడు యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రము నుండి దేవుని పరిశుద్ధ గ్రంథములో బలమైనటువంటి భక్తులు వచ్చారు. ఉదాహరణకు మనం చూచినప్పుడు యూదా గోత్రము నుండి వచ్చినటువంటి బోయజును మనం గమనించగలం. ఎస్తేరు, మొర్దికేయులు కూడా యూదా గోత్రపు వారే. దావీదు మహారాజు యూదా గోత్రం. దానియేలు గ్రంథములో ఉన్న దానియేలు, శద్రకు, మేషకు, అబెద్నగోలు యూదులే. హిజ్కియా రాజు యూదుడే. బాల్యము నుండి దేవుని యందు ఎంతో భయభక్తులు నిలిపి అద్భుతంగా పరిపాలించినటువంటి యోషియా రాజు ఒక యూదుడే. అదేవిధంగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు యూదా గోత్రంలో నుండి వచ్చినటువంటి వారే. మరి యాకోబు, లేయాలకు 4వ కుమారుడు యూదా, స్తుతి అనేటటువంటి అర్థం వచ్చినట్లుగా నామకరణం చేయడం జరిగింది. ఆ గోత్రములో నుండి దేవుడు తన యొక్క మందిరము పని కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యక్తిని ఆత్మపూర్ణునిగా చేశారు. దేవుని మందిరమునకు సంబంధించిన పని చెయ్యవలసినటువంటి భారము, బాధ్యత బెసలేలు పైన ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో మన జీవితాలను కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రభువు యొక్క పని చేయడం అనేది గొప్ప భాగ్యం అండి. దేవాతి దేవుడు మనలను ఎప్పుడో ఏర్పరచుకున్నారు, ఎప్పుడో నిర్ణయించుకున్నారు. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, నేను బాలుడను అని నీవు అనవద్దు యిర్మీయా, నా మాటలు నీ నోటి యందు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును నీకు నేను శక్తినిచ్చి ఉన్నాను, నేను చెప్పమన్నటువంటి మాటలు ఇస్రాయేలీల సమాజంతో నీవు చెప్పాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్న ఏర్పాటు, నిర్ణయం. ఆ నిర్ణయము చొప్పున దేవుని పనిని మనం జరిగించాలి. మన చిత్తము దేవుని యొక్క పనిలో ఎంతమాత్రం కూడా నెరవేరకూడదండి. పౌలు కూడా తన యొక్క చిత్తమును పూర్తిగా పక్కన పెట్టాడు. ప్రభు యొక్క నామమును భరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర అపొస్తలుడైన పౌలు. ఆ రీతిగానే దేవుని యొక్క పని చేయడానికి
మనల్ని మనం సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. బెసలేలుకు కూడా అటువంటి సువర్ణ అవకాశం లభించింది. అది ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టతరమైనా ఆ పరిచర్యను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. అది దేవుని మందిరము యొక్క పని. సొలొమోను దేవుని మందిర నిర్మాణము కొరకు దేవాతి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు అనే విషయం దావీదుకు తెలియగానే కట్టబోవు ఆలయము దేవుని యొక్క నామ ఘనత కొరకు, కనుక ఈ పని మిక్కిలి గొప్పది అన్నాడు దావీదు మహారాజు. నెహెమ్యా గ్రంథం అయితే మందిరము యొక్క పని గురించే మొత్తం మనం చూడగలం. కనుక ఈ మందిరము అనేటటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైందండి. దావీదు భక్తుడు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత నిలిచే దేవుని యొక్క మందిరమును, నివాస స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటూ ఉన్నాడు. మరి అటువంటి విలువైన గొప్పదైన దేవుని ప్రత్యక్షత నిలిచే, మరియు దేవుని దృష్టి, దేవుని మనస్సు ఎల్లప్పుడూ నిలిచి ఉండే దేవుని మందిరము యొక్క పని బెసలేలుకు అప్పగించడం జరిగింది. బెసలేలును గూర్చినటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతులను మనం ధ్యానం చేద్దాం. అయితే గమనించండి, సమయ భావాన్ని బట్టి బెసలేలు అనేటటువంటి పేరునకు ఉన్నటువంటి అర్థం మాత్రమే ఈ రోజున మనం పాఠంగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే బెసలేలు అనే పేరునకు ఒక ప్రాముఖ్యమైన అర్థం ఉందండి. బెసలేలు అనే పేరుకున్నటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుని నీడలోని వాడు అని అర్థం. బెసలేలు అంటే దేవుని నీడలోని వాడు. దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు అనే విషయాలను మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 91వ కీర్తన మొదటి చరణం ఏమని చెప్తుంది? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు అని చెప్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క చాటున ఎవరైతే నివసిస్తారో అట్టి వారు సర్వశక్తుని యొక్క నీడలో ఉంటూ చక్కగా విశ్రాంతిని అనుభవిస్తారు. అంటే బెసలేలు ఎలాంటి వాడని మనం గ్రహించవచ్చు? దేవుని యొక్క చాటున ఉండేటటువంటి వాడు అనే సత్యాన్ని మనం గ్రహించవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన సేవలో కానివ్వండి, పరిచర్య క్రమంలో కానీ మనం ఎప్పుడూ కూడా ప్రభు చాటున ఉండడానికి ఇష్టపడాలి. అంతేకాని మనము వెలుగులోనికి వచ్చి ప్రభువును మరుగున పడేసే వారంగా ఉండకూడదు. ఒక పాట పాడినా, ఒక సువార్త చెప్పినా, దేవుని మందిరంలో పరిచర్య జరిగించిన, ప్రార్థించిన కృపా వరములు దేవుని యొక్క మహిమ కొరకే ఉపయోగించాలి. కానీ మనల్ని మనము ఘనపరుచుకోవడానికి, మనల్ని మనం వెలుగులో ఉంచుకోవడానికి ఉపయోగించకూడదండి. మనం ఎప్పుడు ప్రభు చాటున ఉండడానికే ఇష్టపడాలి. దావీదు భక్తుడు అలాగే ప్రభు యొక్క చాటున ఉండడానికి ఇష్టపడ్డాడు. నేను రాజును కదా, నేను రాజును కాబోతున్నాను కదా, దేవుని చేత అభిషేకించబడ్డాను కదా, నా బలం చేత ఎలుగుబండిని చంపాను కదా, నా బలం చేత సింహమును చీల్చాను కదా, నా బలము చేత గొల్యాతును మట్టి కరిపించాను కదా ఒక రాయి దెబ్బతోటి అని దావీదు ఎక్కడా కూడా అతిశయించిన వాడు కాదు. వెలుగులోనికి రావడానికి ఇష్టపడిన వాడు కాదు. దావీదు అంటూ ఉన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, యుద్ధము యెహోవాదే అంటున్నాడు, దేవుని పక్షాన నేను నిలిచి ఉన్నాను అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మనము దేవుని పరిచర్య చేసే క్రమములో ప్రభు చాటున ఉండడం అలవాటు చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనల్ని మనం ఘనపరుచుకోవడానికి, వెలుగులో ఉంచుకోవడానికి సేవ కానీ, పరిచర్య కానీ, మందిరము యొక్క బాధ్యతలను కానీ నిర్వహించడం సరి అయినటువంటి పద్ధతి కాదు. బెసలేలు ప్రభు చాటున ఉన్నాడు, అందుకనే అంత గొప్ప బాధ్యతను దేవాతి దేవుడు బెసలేలుకు అప్పగించాడు. మహోన్నతిని చాటున ఉండడానికి ఇష్టపడాలి ప్రభునందు ప్రేమైన వారులారా. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నా దాగుచోటు నీవే అని. ఆపత్కాలములో ప్రభు యొక్క చాటున ఉండాలి. దేవుని యొక్క సేవ చేయనప్పుడు ప్రభు చాటున ఉంటూ ఆయన చిత్తం ఎరిగి ప్రభు యొక్క సేవను మనం జరిగించాలి. కనుక చాటున ఉంటూ దేవుని యొక్క మందిర పనిని జరిగిద్దాం. ప్రభువును ముందు ఉంచే వారంగా ఉండాలి, ప్రభువును ఘనపరిచే వారంగా ఉండాలి, ప్రభువును మహిమపరిచే వారంగా ఉండాలి. అంతేకాని మనల్ని మనం వెలుగులో ఉంచుకుంటే ప్రభువుకు ఘనత ఎక్కడి నుండి వెళుతుందండి? అయితే నేటి దినాల్లో సింహభాగం మంది
పరిచర్య సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో తమ్మును తాము ముందు నిలుపుకుంటూ ఉన్నారు, ప్రభువుని వెనక పెడుతూ ఉన్నారు. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాటను చదువుకొని మన ధ్యానంలోనికి సాగి వెళదాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు తెలుసు, అక్కడ పరలోకములో దేవాతి దేవుడు స్తుతించబడుతూ ఉన్నారు, కెరూబులు శరాపుల చేత దేవాతి దేవుడు కీర్తించబడుచు ఉన్నారు, స్తుతించబడుచు ఉన్నారు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కెరూబులు శరాపులకు ఆరేసి రెక్కలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కెరూబులు శరాపులు మహాదూతలు వారు ఎగురుచు ప్రభు అయిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూచినప్పుడు శరాపులకు ఆరేసి రెక్కలు ఉన్నాయి. ఆరేసి రెక్కలలో 2 రెక్కలు తమ యొక్క కాళ్లను కప్పుకొనుటకు, 2 రెక్కలు తమ యొక్క ముఖములను కప్పుకొనుటకు, 2 రెక్కలతో ఎగురుచు వారు ప్రభువుని స్తుతిస్తున్నటువంటి నేపథ్యమును మనం చూస్తూ ఉన్నాం. ఇందులో నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, ప్రభు యొక్క పరిశుద్ధతను ఘనతను సన్మానించడానికి ఆ శరాపులు 8 రెక్కలు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 4 రెక్కలు, 6 రెక్కల్లో సింహభాగం, అధిక భాగం 4 రెక్కలను ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఘనపరచడానికి, ప్రభువును మహిమపరచడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కేవలం 2 రెక్కలతో మాత్రమే ఎగురుతూ ఉన్నారు. తక్కువ తమ కొరకు, ఎక్కువ ప్రభు యొక్క నామమును ఘనపరచుట కొరకు ఉపయోగిస్తున్నారు. సేవలో, పరిచర్యలో మన యొక్క బాధ్యత అలాగున ఉండాలి. ఎక్కువ దేవుని కొరకు, తక్కువ మన కొరకండి. 4 రెక్కలు ఆయన పరిశుద్ధతను సన్మానించడానికే వాళ్ళు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం 2 రెక్కలతో మాత్రమే ఎగురుచూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన ఆత్మీయ జీవితాలు, పరిచర్య ఆ విధంగా ఉండాలి. ఎక్కువ ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికే, అధికంగా ప్రభు యొక్క పరిశుద్ధతను సన్మానించడానికే, అత్యధిక శాతం ప్రభువుని ముందు ఉంచడానికే మనము మరుగున ఉండడానికి ఇష్టపడాలి, ప్రభు చాటున ఉండడానికి ఇష్టపడాలి. బెసలేలు ఆ విధంగా జీవించాడు కనుక ఈ ఉన్నతమైన పరిచర్య అతనికి అప్పగించడం జరిగింది. మరిప్పుడు దేవుని నీడలోని వారు అనుభవించేటటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదములను గురించి లేఖనానుసారంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటిగా దేవుని నీడలో ఉన్నటువంటి వారికి లభించేటటువంటి దైవ ఆశీర్వాదములను గురించి పరమగీతం 2:3 చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. శూలం మీద పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాటలండి. తన ప్రియుని గురించి పరవశిస్తూ పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ జల్దర్ వృక్షం అనే ఒక వృక్షాన్ని మనం చూస్తున్నాం. జల్దర్ వృక్షం అంటే ఇంగ్లీష్లో ఆప్రికాట్ ట్రీ, ఆప్రికాట్ డ్రై ఫ్రూట్స్ ను మనం చూస్తూ ఉంటాం. ఆ వృక్షము క్రింద ఆమె ఎలాగుందంట, ప్రియుని యొక్క జల్దర్ వృక్షపు నీడలలో ఆమె ఎలాగుందంటే ఆనంద భరితురాలై పరవశిస్తూ ఉంది. అతని ఫలము ఆమె నోటికి మధురాతి మధురంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా దేవుని నీడలో ఉన్నటువంటి వారికి ఏముంది చెప్పండి, ఆనందము ఉన్నది. దేవుని నీడలో ఉన్నవారు ఆనంద భరితులై జీవిస్తారు, పరవశిస్తారు. కేవలం అనుకూలతల్లోనా కాదు సుమా, ప్రతికూలతల్లో కూడా దేవుని యొక్క నీడలోని వారు పరవశిస్తారు, ఆనందిస్తారు, ఎంతగానో సంతోషిస్తారు. చూడండి, షూలమ్మితి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రియుని యొక్క జల్దర్ వృక్షపు నీడలలో ఆమె ఆనంద భరితురాలై పరవశిస్తూ ఉంది కదా. ఒకసారి ఆమె నేపథ్యాన్ని మనం చూద్దాం. షూలమ్మితి యొక్క సహోదరులు ఏం చేశారంటే, ఆమె మీద కోపగించి సొలొమోను తోటకు కావలిగత్తెగా నియమించారు. సహోదరుల యొక్క తృణీకారం, సహోదరుల యొక్క ఆగ్రహం షూలమ్మితి యొక్క జీవితంలో మనం చూడగలం. షూలమ్మితి సంఘానికి సాదృశ్యం అండి. ప్రియుడైనటువంటి సొలొమోను మహారాజు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. సహోదరుల యొక్క తృణీకారం,
మన జీవితంలో కూడా సేవలో కానివ్వండి, పరిచర్యలో కానివ్వండి, ఒక్కొక్కసారి తృణీకారమునకు అవమానమునకు గురవుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఎన్నో మాటలను ఎన్నో నిందలను మనం భరించాల్సి వస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఇటువంటి అనుభవాల గుండా ప్రభువు మనల్ని అందరినీ నడిపిస్తున్నందుకు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ అనుభవాలు లేకపోతే మనం విశ్వాసంలో స్థిరులంగా ఉండలేం. ఈ కఠినమైనటువంటి ప్రయాణం మనం గనక చేయకపోతే రేపటి దినాన ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండే ప్రభు చేత మెప్పును పొందలేం. నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని చేత ఎలాగైతే పరీక్షించబడుతుందో మన విశ్వాసం కూడా అలాగే శ్రమల కొలిమిలో పరీక్షించబడుతుంది. షూలమ్మితి యొక్క జీవితంలో కూడా శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సొంత అన్నలు కోపగించి ఆగ్రహించి ఆతిథ్యం ఇయ్యాల్సిన, ఆదరించాల్సిన, హక్కును చేర్చుకోవాల్సిన, పోషించాల్సిన, సంరక్షకునిగా ఉండాల్సినటువంటి అన్నలు కాస్త ఆమెను తృణీకరించి సొలొమోను తోటకు కావలిగత్తెగా ఉంచారంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది బాధ కలిగించే విషయమా, సంతోషం కలిగించే విషయమా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క సేవలో సాగిపోతున్న నేపథ్యంలో తృణీకరించుతున్నటువంటి వారిని బట్టి మనం సంతోషిస్తూ ప్రభువులో ఆనందించాలి. దేవుని యొక్క జలధర వృక్షపు నీడలలో ఆనంద భరితులమై ప్రభువుని స్తుతించాలి. ఆయన ఫలము మన నోటికి మధురాతి మధురమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువులో పరవశిస్తూ ఆనందిద్దాం ప్రతికూలమైన పరిస్థితుల్లో. షూలమ్మితి జీవితంలో ఉన్నటువంటి రెండవ ప్రతికూలమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఎండకు ఆమె యొక్క దేహము నలుపు రంగులోకి మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరమగీతము 1:5 ఆ మాటను మనం గమనించగలం. ఇదేమిటి? ఒక తోటకు కావలగత్తిగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆ దేహము ఎండకి ఎండాలి, వానకు తడవాలి, మంచుకు కూడా తడిసిపోవాలి. ఈ నేపథ్యంలో శరీరము నలుపు రంగులోకి మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షూలమ్మితి సౌందర్యమును కోల్పోయిందండి. కారణం ఏంటంటే ఆమె ఎండకు ఉండి ఆ ఉద్యోగము చేస్తూ ఉంది. ఏంటి ఆ ఉద్యోగం? తోటకు ఒక కావలిగత్తెగా ఆమె నియమించబడింది. ఇది కూడా ప్రతికూలమైన పరిస్థితే. అయినప్పటికీ ప్రభు యొక్క నీడలో ఆనందించడం మాత్రం మానలేదు. దేవుని యొక్క సేవ చేయొచ్చు అన్నటువంటి నేపథ్యంలో మనము కూడా ఎన్నో అనుభవాలు, హృదయాలు గాయపరచబడేటటువంటి అనుభవాలు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అనుభవాలను చూద్దాం చూడండి. ఆ అనుభవాలు చదువుతూ ఉన్నప్పుడు హృదయం స్రవిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ఉంది. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ఉమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ఉమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. పౌలు యొక్క శ్రమలు చూచినప్పుడు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ ఎంత కష్టమైందో, ఎంత భారభరితమైందో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పౌలు అంటున్నాడు ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు మరల చెప్పుదును ఆనందించుడి. మరి ప్రభు నీడలో ఆనంద భరితనై ఆయన యొక్క మధుర ఫలములను నేను భుజిస్తున్నానని షూలమ్మితి చెప్పడంలో ఎంత ధన్యత ఉంది, ఎంత భాగ్యం ఉంది. ఆలోచన చేద్దామండి. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో సహితము దేవుని నీడలో ఉన్నవారు ఆనందిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందించడం కాదు, కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో సహితము ప్రభు నీడలో ఉన్నవారు ఆనందిస్తారు. ఆమె యొక్క సౌందర్యమును కోల్పోయింది. ఒకసారి ఆలోచన చేద్దాం.
ఆ సున్నితమైనటువంటి దేహము కాస్త నలుపు రంగులోనికి మారిపోయి ఎండకు ఎండి మంచుకు తడిసి వానకు తడిసి సౌందర్యమును కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు కొరకు ఏవి లాభకరములో వాటిని నష్టములుగా ఎంచుకునే వారముగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:7 మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏవి లాభకరములో వాటిని నష్టకరములుగా ఎంచుకోవాలి. సహజంగా మనం చూచినప్పుడు స్త్రీలకు సౌందర్యం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము చూస్తూ ఉన్నాం. వారు కూడా అంతే ప్రధానంగా దాన్ని పరిగణిస్తారు. అయితే అది లాభకరముగా ఉంటే ప్రియుని కొరకు, ప్రియుని యొక్క ఉద్యోగము కొరకు, ప్రియుని యొక్క పరిచర్య సేవ కొరకు, ప్రియుని యొక్క తోటకు కావలిగత్తిగా నియమించబడిన నేపథ్యంలో ఆమెకు ఏ బాధ్యత అయితే అప్పగించడం జరిగిందో ఆ బాధ్యతకు 100% న్యాయం చేయడానికి లాభకరమైనటువంటి సౌందర్యమును కాస్త నష్టకరముగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తు కొరకు ఏవేవి నష్టములుగా ఎంచుకున్నాం ఆలోచన చేద్దాం. ప్రభువుని ఎరగక ముందు ఎరిగినటువంటి నేపథ్యంలో పిలుపును పొందుకుంటూ ఉన్నప్పుడు ధనము అడ్డంకిగా ఉన్నదా? దానిని నష్టముగా ఎంచుకోవాలి. దేవుని యొక్క సేవ చేసినటువంటి బర్నబ హెచ్చరిక పుత్రుడు అనే పేరు కలిగినటువంటి బర్నబ తన యొక్క భూమి అమ్మివేసి ఆ వెలను తెచ్చి అపోస్తలుల యొక్క పాదముల దగ్గర ఉంచాడు. ఆ ధనము కన్నా విలువైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బర్నబాకు. మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి పగలగొట్టి ప్రభు యొక్క తల మీద పోసి అభిషేకించినటువంటి మహిమపరిచినటువంటి మార్తా సహోదరి అయిన మరియమ్మ ఆమె చేసినటువంటి సమర్పణతో కూడిన భక్తిని ఒక్కసారి ఆలోచన చేద్దాం. మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి కన్నా ప్రభు ఆమెకు విలువైనటువంటి వాడండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఏవి లాభకరములో వాటిని నష్టములుగా ఎంచుకొని ప్రభు నీడలో ఆనందిద్దాం. ప్రతికూలమైన పరిస్థితి అయినప్పటికీ ఆనందిస్తూ ఉంది. 3వ ప్రతికూలత ఏంటో తెలుసా? ఆమెకి ఏ పని అయితే నియమించబడిందో ఆ పని సుఖ సంతోషములతో చేసేటటువంటి పని కాదండి. ఈ రోజుల్లో చాలా ఉద్యోగాలు, చాలా మంది పని చేసేటటువంటి చోట చక్కటి ఎయిర్ కండిషనర్స్ ఉంటూ ఉన్నాయి. చల్లగా మరి సేద తీర్చు ఒక మంచి ఆహ్లాద భరితమైనటువంటి వాతావరణంలో పని చేయడానికి అనుకూలంగా యాజమాన్యాలు ఇలాంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాయి. కానీ షోలమ్మితి యొక్క పని ఏంటి? ఆమె ఏ పని కొరకు నియమించబడింది? ఒక తోటకు కావలిగత్తెగా ఆమె నియమించబడింది. పనిలో ఏమైనా అనుకూలత ఉందా? పనిలో ప్రతికూలతే ఉంది. ఆ తోట ఎవరిదో తెలుసునా? దాదాపు 13 లక్షల మంది సైన్యము కలిగినటువంటి మహోన్నతమైన గొప్ప రాజ్యమైనటువంటి ఇస్రాయేలీల సామ్రాజ్యం యొక్క రాజు అయినటువంటి సొలోమోనుది, దావీదు కుమారుడైన సొలోమోను మహారాజుది, భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో కల్లా అత్యధిక జ్ఞానము పొందుకున్నటువంటి సొలోమోను మహారాజు యొక్క తోటకు కావలిగత్తిగా ఉండడం అంటే మామూలు విషయం కాదండి. ఒక సాధారణమైనటువంటి మానవుని యొక్క తోటకు కావలిగత్తిగా ఉంటేనే ఎన్నో లెక్కలను అడుగుతారు, ఎన్నో విషయంలో అనుమానిస్తారు, సహజంగా నమ్మరు. మరి ఒక గొప్ప రాజు యొక్క తోటకు కావలిగత్తిగా ఉండడం అంటే ఎంతటి బాధ్యతాయుతమైన పరిచర్య! ఇక్కడ కూడా ప్రతికూలత, పనిచేసేటటువంటి ప్రదేశము ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందభరితనై నేను అతని నీడలలో పరవశిస్తూ అతని మధురమైనటువంటి ఫలములను భుజిస్తానని చెబుతూ ఉంది షోలమ్మితి. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, సేవలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలు, పరిచర్యలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలు, విశ్వాస జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలు, సంఘంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూలతల నడుమ ప్రభువునందు ప్రభు నీడలో మనం సంతోషించాలనే పాఠాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని నీడలోని వాడైనటువంటి బెసలేలు ఎలా ఉన్నాడని అర్థం? అతడు ప్రభు యొక్క నీడలో ఆనందభరితునిగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం పని అంటే అదేమైనా సాధారణమైన పని? అందులోనూ ప్రత్యక్ష గుడారం అండి, దేవుని యొక్క ప్రత్యక్షత నిలిచేటటువంటి స్థలం. ప్రభు నియమించినటువంటి కొలతలలో అంగుళం పెరిగినా తక్కువైనా అది ఉపేక్షించరానటువంటి నేరం. అంత ఖచ్చితంగా దేవుని పని జరిగించాలి. బంగారముతో ఏ ఏ ఉపకరణములు వాటి వాటి కొలతల ప్రకారము చక్కగా రూపొందించాలి. ఎంత బాధ్యతాయుతమైనటువంటి పని! ఆ పని చేయడానికి యూదా గోత్రములో నుండి ఒకరిని దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు. అతనికి సహాయకుడిగా ఉండడానికి అహోలియాబును దేవుడు ఎన్నుకున్నాడు. వీరిరువురు దేవుని యొక్క మందిరము యొక్క పని చేయాలంటే ఎంత భారభరితమైన పని! ఆలోచన చేయండి. ప్రతికూలతలు ఉన్నప్పటికీ
ఆనంద భరితులై దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుని సేవలో ఉన్నటువంటి ప్రతికూలతలను ప్రభువు అనుకూలతలుగా మార్చి మనం ఇష్టపూర్వకంగా పని చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని సణుగులతోను గణుగులతోను, అంతేకాని ప్రభువు మీద అసంతృప్తితో రగిలిపోతూను, ప్రభువా ఇదంతా విడిచిపెట్టి నీ కొరకు వస్తే నీవు నాకేమిచ్చావు అనేటటువంటి అసంతృప్తితోను ఏదో ఆశించి ప్రభు యొక్క సేవను చేయడం సరి అయిన పద్ధతి కాదు. ప్రభువు నీడలోని వారం, ప్రతికూలతల్లో కూడా అనుకూలతలను ఇచ్చే ప్రభు వైపు చూచి సాగిపోదాం. యాకోబు పత్రిక 1:2 చెబుతుంది, మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. కనుక ఆనంద భరితులమై దేవుని నీడలో దేవుని యొక్క పరిచర్యను జరిగిద్దాం. ఇది మొదటి విషయం అండి, దేవుని నీడలో ఉన్నటువంటి వారిని గురించి. మరి రెండవ మాటను కూడా ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు మొదటి గ్రంథం 19:5 చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. రాజులు మొదటి గ్రంథం 19:5 చదువుతున్నాను. అతడు బదరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఇక్కడ అతడు అనేటటువంటి సర్వనామం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అతడు ఎవరంటే ఏలియా ప్రవక్త, గిలాదు వాడైనటువంటి ఏలియా ప్రవక్త. రాజుల మొదటి గ్రంథం 17:7 ఏలియా ప్రవక్తను గూర్చినటువంటి ప్రస్తావన ప్రారంభమవుతుంది. ఆయన క్రియలు ఎంత అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఏలియా ఒక పని చేస్తాడు, జీవము కలిగిన దేవుని పక్షాన నిలిచి బయలును వెంబడించేటటువంటి బయలు ప్రవక్తలను ఖడ్గము చేత చంపివేస్తాడు. ఈ విషయం యజుబేలుకు తెలుస్తుంది. యజుబేలు యొక్క స్వభావము వ్యక్తిత్వం ఎలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మహా కఠినురాలు, మహా క్రూరురాలు. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 7 సంఘాలను గూర్చినటువంటి ప్రస్తావనలో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘం పేరు తుయతైరా సంఘం, అది 4వ సంఘం. మొదటిది ఎఫెసు, 2వది స్ముర్న, 3వది పెర్గము, ఆ తర్వాత 4వది తుయతైరా సంఘం. తుయతైరా సంఘములో ఉన్నటువంటి నేరం ఏంటో తెలుసా, తప్పేంటో తెలుసా? ప్రకటన 2:20 చదివితే యజబేలు అను స్త్రీని ఉండనిస్తూ ఉన్నారు. యజబేలు వంటి స్త్రీలను ఉండనివ్వడం అంటే దీని అర్థం ఏంటంటే పూర్తిగా సైతాను సంబంధులు, అపవాది సంబంధులైనటువంటి వారు వీరు. యజబేలు అనగా అపవాది సంబంధి అని అర్థం. ఏమాత్రం కూడా దైవ భయం ఉండదు. విపరీతమైనటువంటి అలంకరణ, విపరీతమైనటువంటి అహంకారం, విపరీతమైనటువంటి గర్వము, విపరీతమైనటువంటి ఆగ్రహము, అపవాది సంబంధి లక్షణాలే కదా ఇవన్నీ. బయలు ప్రవక్తలను ఏలియా చంపించాడని తెలిసినప్పుడు యజబేలు ఒక శపథం చేస్తూ ఉంది. ఆ శపథం ఏంటంటే ఏలియాకు ఆమె ఆ శపథాన్ని ఒక వర్తమాన రూపంలో పంపిస్తూ ఉంది. రేపు ఈ సమయానికి నీవు బయలు ప్రవక్తల ప్రాణములు ఎలాగైతే తీసావో నీ ప్రాణమును కూడా అలాగే తీస్తాను, అలా తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయమును కలిగిస్తాడు అని అంటూ ఉంది. ఏలియా ఈ మాట వినగానే ఆ ప్రదేశమును విడిచిపెట్టి బెయేర్షెబా వద్దకు పరుగు పరుగున వెళ్ళిపోతాడండి, త్వరపడి పారిపోతుంది. నిజమే కదా, ఒక ప్రవక్త రాజు యొక్క బలము ముందు ఈ లోకరీతిగా ఆలోచించినప్పుడు నిలబడలేడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకుల పక్షాన ఉంటాడు. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. యథార్థమైన హృదయంతో నమ్మకముగా సేవ చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు తన సేవకుని విడిచిపెట్టడు. ఏలియా రోషము కలిగి దేవుని పక్షాన పరిచర్యను జరిగించాడు. దేవుడు ఏలియాను ఎందుకు విడిచిపెడతాడు? ఏలియా అహాబు యజబేళ్ల వద్ద నుండి పారిపోయాడు, బెయేర్షెబా చేరుకున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, బెయేర్షెబా అంటే ప్రయాణపు బావి అని అర్థం. బెయేర్షెబా నుండి మరలా ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళాడు ఏలియా. అరణ్యము లోపలికి వెళ్ళిపోయాడు ఒక దిన ప్రయాణం అంత దూరం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. సగటున ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు ఒక రోజు కంట దాదాపుగా ఆ రోజుల్లో 30 మైళ్ళ దూరము మరి ప్రయాణము చేసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో నడక అనేది చాలా మందికి అలవాటుగా ఉండట్లేదులేండి. నడద్దామంటే ప్రయాస పడుతూ ఉన్నారు.
ఎందుకంటే వాహనాలు అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి. ఒక దిన ప్రయాణం అంత దూరం అంటే కొంచెములో కొంచెము తక్కువలో తక్కువ 30 మైళ్ళ దూరం ఒక రోజంతా ప్రయాణం చేసి అరణ్యము లోపలికి వెళ్ళాడు ఏలియా. ఇదే నేపథ్యంలో యోనా గ్రంథంలో ఉన్నటువంటి నినివే పట్టణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పట్టణం ఎంత గొప్పదంట, 3 దినముల ప్రయాణం అంత దూరము ఉన్నట్లుగా, 3 దినముల ప్రయాణం అంత గొప్పదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాదాపుగా 90 మైళ్ళు అండి. అందుకనే క్రీస్తుపూర్వం 612 సంవత్సరంలో అశూరియుల రాజధానిగా ఉంది నినివే పట్టణం. ఇక్కడ ఏలియా కూడా ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళాడు, చాలా దూరం నడిచాడు. నడిచి నడిచి అలసిపోయి అలసట తీర్చుకోవడానికి ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు ఏలియా. ఆ వృక్షం క్రింద కూర్చున్నటువంటి ఏలియాతో దేవాతి దేవుడు తన యొక్క దూతనంపి ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, ఏలియా నీ కొరకు నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పు ఉంది, నీళ్ల బుడ్డి ఉంది, దయచేసి వాటిని భుజించు అని చెప్పినప్పుడు ఏలియా వాటిని స్వీకరించాడు. అయితే మరలా మగతగా ఉండి అలసట చెంది మరలా నిద్రలోనికి వెళ్ళినప్పుడు దేవుని దూత రెండవ మారు ప్రత్యక్షమై ఏలియాను తట్టి లేపి, నీవు భోజనం చేసి నీ శక్తికి మించిన ప్రయాణము కొరకు సిద్ధపడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 19:7 ఇక్కడ దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి ఏలియాకి ఏముందండి, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం, దేవుని యొక్క నీడలో ఉన్నటువంటి వారికి శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది. దేవుని సేవ, దేవుని పరిచర్యలో ఇది శక్తికి మించినటువంటి ప్రయాణమే, భారభరితమైనటువంటి ప్రయాణమే. ఈ నేపథ్యంలో చాలామంది ఏం చేస్తారంటే, ప్రభువా నేను చేయలేను, ఇక చాలు, చేసినంత వరకు నన్ను తీసేసుకో. ఏలియా కూడా ఇదే మాట పలుకుతాడు, నేను నా పూర్వీకులు అంటే గొప్పవాడను కాదు ప్రభు. అదే రాజుల మొదటి గ్రంథం 19:10 మనం ఈ మాటల్ని గమనించగలం. అతడు అంటాడు 4వ వచనంలో, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకును, నా ప్రాణం తీసుకును. ఎంతో మంది వేసారిపోయి నిరాశ చెంది సేవలో నిరుత్సాహం ఉంది ఈ మాటలు పలుకుతూ ఉంటారండి. అంటారు కదా, ప్రభువా ఇక చాలు, చేసిన సేవ చాలు, ఏమీ రాలేదు కానీ ఉన్నది కూడా పోతూ ఉంది ప్రభువా, ఎంత భారంగా ఉంది ఈ పరిచర్య, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకోను, నా బాధల్ని ఎవరితో చెప్పుకోను, వీరింత సంతోషంగా ఉన్నారు, వారింత సమృద్ధిలో ఉన్నారు, నా పరిస్థితి చూడండి ఎలాగుందో. యథార్థతను విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తే, సేవ చేస్తే ఇదేనా వచ్చేటటువంటి బహుమానం. ఎన్నో పర్యాయములండి, ఎన్నో పర్యాయములు. ఇర్మియా అయితే అంటూ ఉన్నాడు, ఆయన నామము నేను ఎత్తను, ఆయన యొక్క నామమును నేను ప్రకటించను అంటూ ఉన్నాడు. కానీ ఆ మాట ఇర్మియా యొక్క గుండెలో ఏం పుట్టిస్తుందంట, ఇర్మియా యొక్క హృదయంలో మంట పుట్టిస్తుందంట, ఇది శక్తికి మించిన ప్రయాణం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ప్రయాణం విషయంలో సాకులు చెప్పే వారంగా ఉండకూడదు. ఈ ప్రయాణంలో అనుకూలతలను ప్రేమిస్తూ ప్రతికూలతలను ద్వేషించే వారంగా ఉండకూడదు. ఈ ప్రయాణంలో కష్టములను మరి ఎంత మాత్రం కూడా మనము ప్రేమించకుండా కేవలం లాభమును మాత్రమే అపేక్షించి పరిచర్య చేయకూడదు. ఇది శక్తికి మించినటువంటి ప్రయాణం, భారభరితమైనటువంటి ప్రయాణం. భారభరితమైనటువంటి పరిచర్యను మనము ప్రేమతో ఆసక్తితో జరిగించాలి. ప్రభు యొక్క నీడలో ఉన్నాం, దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవిస్తూ ఉన్నాం, ప్రభు ఇచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాం. ఇది శక్తికి మించిన ప్రయాణం అయినప్పటికీ సాకులు చెప్పక సంతోషముతో సాగిపోదాం, ఎందుకంటే మనం ప్రభు నీడలో ఉన్నాం కాబట్టి. ఏలియా యొక్క పరిస్థితి చూడండి, దాదాపుగా 30 మైళ్ళు కాలినడకన వెళ్ళాడు, పారిపోతూ వెళుతూ ఉన్నాడు. హృదయంలో నెమ్మది లేదు, మానసిక ఆందోళన, అహాబు ఎక్కడ వచ్చి పట్టుకుంటాడో, యజబేలు ఎవరిని పంపిస్తుందో, రేపటి దినాన నా ప్రాణం తీస్తానని శపథం చేసింది. హృదయంలో నెమ్మది లేదు, దేహము కూడా అలసట చెంది ఉంది. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది ఎంత దూరమైనా ఎంత భారమైనా ప్రభు వైపు చూచుచు మనం సాగి వెళ్ళి దేవుని యొక్క పరిచర్యను జరిగించాలి. ఇది ప్రభువు నీడలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మరి మూడవది జ్ఞాపకం చేసుకుందాం చూడండి. మూడవదిగా మనం చూసినప్పుడు ఆదికాండం 18:1 సింధూర వృక్షము, సింధూర వనములో
గుడారమందు కూర్చొని ఉన్నాడు అబ్రహాము. కూర్చొని ఉన్నటువంటి అబ్రహామును గురించి ఒక మాట, ఆది కాండం 18:1. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలా చక్కగా సేదదీరుతూ ఉన్నాడు. మంచి ఎండవేళ సింధూర వనములో ఆ సింధూర వృక్షముల కింద చక్కగా గుడారం వేసుకుని ద్వారం దగ్గర కూర్చొని ఉన్నటువంటి అబ్రహాము సేదదీరుతూ ఉన్నాడు. అయితే అబ్రహాము 99 వయసులో ఆ వృక్షపు నీడలో ఉండి అలాగే అలసట తీర్చుకుంటూ ఏమాత్రం కూడా విశ్రాంతిని అనుభవించడం లేదండి. అబ్రహాము దేవుని యొక్క సేవ పరిచర్యను ఎంతో ఆసక్తితో చేస్తూ ఉన్నాడు. 99 వయసులో 3 పర్యాయములు పరుగు పరుగున వెళుతూ ఉన్నాడు సేవకుల దగ్గరికి, పనివారి దగ్గరికి, మందకు, అదేవిధంగా శారా దగ్గరకు. 99 వయసులో ఎంత ఆసక్తితో కూడిన పరిచర్య ప్రభునందు ప్రేమైన వారులారా. ఎన్నో పర్యాయములు ఈ మాటలు మనం చదివినప్పుడు ఇంతటి ఆసక్తి కలిగిన పరిచర్య ప్రభు నీడలో ఉన్న వారికి ప్రభు అనుగ్రహించినప్పుడు ఆ పరిచర్యను మరింత ఆసక్తితో మనం జరిగించాలి. రోమపత్రిక 12:1-2 వచనాలు చెప్తూ ఉన్నాయి, సజీవ యాగముగా మన యొక్క శరీరములను ప్రభువుకు అర్పించి ప్రభువుని మనము మరి సేవించాలి, ఇటు సేవ మీకు యుక్తమైనది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అదే రోమపత్రిక 12:11 వచనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోదాం. చూడండి, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:11 చదువుతున్నాను. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఈ మాట గమనించారా? ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. దేవుని పరిచర్యను ఆసక్తితో చెయ్యాలి. పరిచర్య చేయడం వేరు, ఆసక్తితో పరిచర్య చేయడం వేరు. పరిచర్య చేసేటటువంటి సాధారణమైన పరిచారకుల వలె ఉండటం వేరు. పరిచర్యను ప్రేమించి పరిచర్యను సమర్పణతో చేయుచు ఆసక్తితో దేవుని యొక్క పరిచర్యను చేయడం వేరు. మన ప్రభువు మనలను ఆసక్తితో పరిచర్య చేయమంటూ ఉన్నారు. నిరాసక్తతో కాదు, అనాసక్తతో కాదు, విసుగులతో కాదు, వేసారింపులతో కాదు, ఆసక్తితో పరిచర్య చెయ్యాలి. ధనురాలైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం కదా, రాజులు 2:4 భర్త వైపు చూచుచూ ఒక మాట అంటూ ఉంది. మన వద్దకు వచ్చి వెళుచు ఉన్నటువంటి ఈయన దైవజనుడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈయన కొరకు మనం ఒక గదిని కట్టిద్దామండి, ఆ తర్వాత అందులో కొన్ని అవసరమైనటువంటి సామాన్లను సమకూర్చుదాం, ఎందుకంటే ఆయన దైవజనుడు అని చెప్పి భర్తను ఆమె విన్నవించుకుంటూ ఉంది. భర్తతో మాట్లాడినప్పుడు సహేతుకంగా సమ్మతించాడు ప్రభునందు ప్రేమైన వారిలారా, గమనించండి. ఎందుకని? ఆమె యొక్క ఆసక్తి చూడండి. అందుకనే 31 సామెతల గ్రంథం 2:2 మనం చదివితే పట్టణపు గవర్నులు ఎదుట ఆమె క్రియలు ఆమెను కొనియాడును అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఆసక్తి! మార్కు సువార్త 16:1-2 చదివినప్పుడు అక్కడ స్త్రీలు ప్రభు యొక్క సమాధి వద్దకు వెళుచూ ఉన్నారు ఆదివారమున తెల్లవారుజామునే లేచి. ఎంత ఆసక్తి చూడండి! ప్రభుని ఎదుర్కొనడానికి ఎంత ఆసక్తి! ఇజిగియా కూడా పెందలకన్నే లేచి అధికారులను సమకూర్చుకొని ఆరాధన చేయడానికి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాడు. ఎంత ఆసక్తి! దావీదు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎంత ఆసక్తి! ఆసక్తితో కూడిన పరిచర్య ఉందండి దేవుని యొక్క నీడలో. ఇది 3వ విషయం. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని నీడలో ఉన్న మనం ఆసక్తితో దేవుని యొక్క పరిచర్యను జరిగిద్దాం. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4:5 చదువుకుందాం. ఆమె అంటే లప్పిదోతు భార్య అనేటువంటి దెబోరా, ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఇక్కడ సరళ వృక్షం క్రింద దెబోరా కూర్చుంటుంది. సరళ వృక్షం అంటే ఇంగ్లీష్ లో పామ్ ట్రీ అని అంటాం. ఈ వృక్షము క్రింద కూర్చొని ఆమె తీర్పును తీర్చడం అనేది ఒక ప్రసిద్ధి చెందిన విషయం అన్నమాట. ఆమె తీర్పుకై కూర్చుండుట కద్దు. ప్రభునందు ప్రేమైన వారలరా, సరళ వృక్షం క్రింద న్యాయం ఉన్నట్లుగా, తీర్పు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు నీడలో ఉన్నటువంటి వారు చక్కటి న్యాయాన్ని తమ యొక్క మందకు ఇవ్వాలి. పక్షపాతం ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానములో ఉండేటటువంటి వారు ఏమాత్రము కూడా న్యాయము జరిగించే క్రమములో ప్రభు యొక్క చిత్తమును వ్యతిరేకిస్తూ న్యాయమును జరిగించకూడదు. అందుకనే సామెతల గ్రంథం
18వ అధ్యాయం 5వ వచనం చెప్తది, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమం కాదు. క్రమం కాదు. ప్రభు యొక్క నీడలో ఉన్న వారికి న్యాయం ఉంది. ఎందుకంటే రోమపత్రిక 2:11 దేవునికి పక్షపాతం లేదు అనే మాటను మనం చూస్తాం. 11, 12 వచనాలు కలిసి ఉంటాయి అక్కడ. దేవునికి ఏమి లేదంటే పక్షపాతం లేదు ప్రభునందు ప్రియమైన వారు. ఆయన వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 2 కొరింథీ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని నీడలో ఉన్నటువంటి వారికి న్యాయం ఉన్నది. ఈ క్రమంలో మన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రభు యొక్క న్యాయ పీఠం ఎదుట మనం ప్రత్యక్షం కాబోతూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకసారి మన క్రియలను పరిశీలన చేసుకుందాం, మన ప్రవర్తనను పరిశీలన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితం ఎలా ఉంటూ ఉంది? ప్రభు నీడలో ఉంటూ ఉన్నాం, ప్రభు యొక్క సన్నిధానములో మనము అంటు కట్టబడ్డాం. అయితే వేరు లోపలికి తన్ని శాఖోపశాఖలుగా విస్తరించి అనేకులకు ఆకలి తీర్చే ఫలములను ఫలించేవారముగాను, అనేకులను ప్రభువునందుకు నడిపించేటటువంటి నక్షత్రములుగాను, అనేకులకు నీడనిచ్చేటటువంటి ఆశ్రయముగాను మనము ఉండాలి. ఆవగింజ కూడా అలాగే వృద్ధి చెందుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ప్రభు నీడలో ఉన్నటువంటి బెసలేలు దేవుని మందిరము యొక్క పనిచేసే గొప్ప భాగ్యమును పొందుకున్నాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం? ప్రభు నీడలో ఉండి ఆసక్తితో కూడినటువంటి పరిచర్య, ప్రభు నీడలో ఉండి ఆనంద భరితులముగా ఉంటూ, ప్రభు నీడలో ఉండి ఆయన యొక్క అమూల్యమైనటువంటి పరిచర్యను సంతోషిస్తూ జరిగిస్తూ ఉండేటటువంటి వారముగాను, ప్రభు యొక్క నీడలో ఉండి శక్తికి మించిన ప్రయాణం భారభరితమైనప్పటికీ ఆనందముతో చేసేవారంగాను, అదేవిధంగా ప్రభు నీడలో ఉంటూ దేవుని యొక్క సేవకు సంబంధించినటువంటి క్రియల విషయమై శ్రద్ధ కలిగిన వారమని భావించి, రేపు మన ప్రభు మనకు న్యాయం తీర్చే క్రమంలో గొప్ప మెప్పు పొందుకునే వారముగాను ఉండాలని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క నీడలో ఉండి 30వ దంతలుగాను 60వ దంతలుగాను 100వ దంతలుగాను ఫలించే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృతి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. చక్కని వాక్యం వినిపించినటువంటి దేవుని సేవకులు శాలమన్న గారికి మన కృపావాక్య సందేశాల తరఫున అందరి తరఫున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాను. వందనాలు అన్న, వందనాలు. చాలా సంతోషం. ప్రభు పరిచర్యలో సేవలో పనిచేయాలంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో తొందరలు వస్తాయి. తర్వాత ఆయన నీడలో ఉంటే ఆయనే కాపాడుతాడని చెప్పేసి, కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు వచ్చేస్తే ఎన్ని అభ్యంతరాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుడు వాటి అన్నిటి నుండి తప్పిస్తాడని చెప్పేసి ఈ ఉదయకాల వేళలో సహోదరుల ద్వారా సోలమితి ఎలాగైతే ఆమె తృణీకరించబడిందో, ఈనాడు కూడా దైవ సేవకులు చాలామంది కూడా పెద్దల ద్వారాను సంఘాల ద్వారాను తృణీకరించబడుతూ ఉన్నారు. అయినా పర్వాలేదు, దేవుడు మహాకృప వారి ఎడల ఉంటుంది. ఎవరైతే నమ్మకంగా యథార్థంగా పనిచేస్తారో వారి ఎడల దేవుని కృప విస్తారంగా ఉంటుంది. కాబట్టి వాక్యము చాలా చక్కని వాక్యం. ఈ ఉదయకాల వేళలో ఆదరణ కలిగిన వాక్యము, నెమ్మది కలిగిన వాక్యము, చక్కగా వినిపించినటువంటి దైవ జనులకి శాలమన్న గారికి మరొకసారి వందనాలు తెలుపుతూ ఉంటున్నాను. ఈరోజు ప్రకటనలు ఉన్నాయి, అవి కూడా మనం విందాం. ముగింపు ప్రార్థన మనము గుడిపాడు
నుండి దేవుని సేవకులు జీతిమూతి అన్న ప్రార్థన చేస్తారు, తర్వాత శ్రీకాంత్ అన్న ప్రకటన ప్రకటిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలములో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ శ్రేష్టమైన సన్నిధిని మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. మాకు ఒక దినాన్ని పొడిగించి మెల్లని స్వరంను విని మీ మాట చొప్పున జీవించడానికి మీరు మమ్మల్ని నాయన మాతో మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవ చేయుచున్న మా నాయన మాతో మీరు మాట్లాడుతున్నారు, ఎలాగ చేయాలో సేవలో కలిగే నాయన శోధనలను జయించడానికి శ్రమకరమైన పరిచర్యలు, కష్టతరమైన పరిచర్యలు మీ మీద ఆధారపడి జీవించడానికి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకున్నారని మీ వైపు చూచుచూ జీవించడానికి మీరు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. బెసలేలు ఆయన అనుభవ జీవితాన్ని గురించి ఆయన మీ దాసుల ద్వారా మేము వినడానికి మీ కృప చూపించినారు తండ్రి. సోలమితి కష్టతరమైన జీవితం అనుభవిస్తూ మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. దావీదు ఆయన కలుగున్న పరిస్థితులను ఆయా మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మేము విన్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. మేము కూడా నాయన మిమ్మల్ని మహిమపరిచేవారుగా, ఆయా మీ నామానికి ఘనత తెచ్చేవారుగా, మీ వాక్యానుసారమైన భక్తి కలిగి ఆశతో, ఆసక్తితో, ప్రయాసతో మేము పనిచేయడానికి మీ కృప చూపించండి, సహాయం చేయండి. గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రకటించిన మీ దాసులను బహుగా బలపరచండి. ఇంకా ఆత్మీయమైన సందేశాలు మాకు వినిపించడానికి మీ దాసులను ఆయన ఇంకా బలపరచండి తండ్రి. మీ దాసుల ద్వారా మేము నేర్చుకుని మీ కొరకు సాక్షులముగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ కృపా వాక్య సందేశాలను దీవించండి ఆయన. ఈ పరిచర్యను ప్రారంభించి కొనసాగిస్తున్న మా ప్రియ సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. బర్నబాస్ అన్న, శ్రీకాంత్ అన్న, సమీల్ జాన్ అన్న ప్రయాసతో వారు చేయించిన పరిచర్యను మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి దినము నాయన ఇలాగ మేమందరం కూడి మీతో మా ఉదయాన్ని ప్రారంభించడానికి కృప చూపిస్తున్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి తిమోతునికి ప్రేమతో వందనాలు. ఈ కృపావాక్య సందేశాలకి, ఈ పరిచర్యకి సంబంధించినటువంటి వివరాలు, ప్రకటనలు శ్రీకాంత్ అన్న చెప్తారు. ఓవర్ టు శ్రీకాంత్. మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరవచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవుడు మన జీవితంలో మరొక నూతన దినంలోకి నడిపించి ఉదయ కాలమందు మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించినందుకు దేవునికి వందనాలు. వాక్యం అందించిన శాలేం అన్నకి, చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి మధ్యాహ్న కాల సమయం మందు 3 గంటలకి ప్రార్థనా సమయంలో పాల్గొందాం. తిరిగి రాత్రికాలం ముందు యథావిధిగా జూమ్ మీటింగ్ లో పాల్గొందాం. ఒక చిన్న ప్రకటన ఏంటంటే, శ్యామ్ అన్న వాక్యం అందించే ఎజ్రా గ్రంథం మీద వరుస ధ్యానాలు చేస్తున్నారు. 4వ అధ్యాయం చదువుకొని రాత్రికాలం ముందు సిద్ధపడి రమ్మన్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుకొని రాత్రికాల సమయం మందు 8 గంటలకి మనము ఇదే జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం. ఎజ్రా గ్రంథం మీద వరుస ధ్యానాలు అందించడానికి మైసూర్ నుంచి శామ్యూయేల్ జాన్ అన్న రాత్రికి మన మధ్యలో రానయ్యుండగా ప్రార్థనా పూర్వకంగా చేరువద్దాం. ఉదయకాల సమయం మందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ముగించబడింది. చేరువచ్చిన అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. అలా శాలేమన్నా వందనాలన్నా.